బజార్ హత్నూర్ మండలంలోని దేగామ గ్రామంలో 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా బోద్ నియోజకవర్గ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు మొక్కలు నాటారు. వాటిని సంరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అనంతరం మండలానికి సంబంధించిన వివిధ గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మా గ్రామంలో మా రాజ్యం రావాలని, మావ నాటే మావ రాజు రావాలని ఆ రోజు వారు 40 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. కానీ ఎవ్వరు చలించలేదు, ఎవరు ధైర్యం చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం ఈ మాటను అర్థం చేసుకున్న తర్వాత కరెక్ట్ మాట, గాంధీ గారి యొక్క కల సాకారం చేయాలంటే మరి మనం ఈ గ్రామ స్వరాజ్యం రావాలంటే ఇది పని చేయాల్సిందే అని ఆ రోజు ఎన్నికల్లో మాట ఇచ్చారు. మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మేము కొత్త గ్రామ పంచాయతీలను నిర్మాణం చేస్తామంటే ఆ రోజు 9 మండలాల్లో 114 జీపీలు ఉంటే మళ్ళీ కొత్తవి 115, రెండు కలిసి 229 జీపీలు ఇవ్వాల. 229 సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, సెక్రటరీలు ఎంతమంది సేవ చేస్తున్నారంటే, ఎంతమంది పనిచేస్తున్నారంటే మామూలు మాట కాదు.